భరత మాత ముద్దు బిడ్డ వీర సైనికుడు సంతోష్ బాబు పార్థివ దేహానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు అభిమానులు జాతీయ అభిమానంతో కన్నీటితో నివాళులర్పించారు. లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో అసువులు భాసిన కల్నల్ సంతోష్ బాబు భౌతిక కాయాన్ని సైనికాధికారులు ప్రత్యేక విమానం ద్వారా హకీంపేటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న సంతోష్ బాబు కుటుంబ సభ్యులు హకీంపేటకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. స్వస్థలమైన సూర్యాపేట చేరుకున్న తరువాత పరిసర వాసులు వేలాదిగా తరలివచ్చారు. సూర్యాపేట వీధుల్లో సాగిన అంతిమ యాత్రను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా ముందుకొచ్చారు. మరికొందరు భవనాలపై నుంచే పుష్పాంజలి ఘటించారు. అంత్యక్రియల ఏర్పాట్లను సూర్యాపేట మున్సిపల్ అధికారులు చేపట్టారు. కల్నల్ సంతోష్ ఇంటి నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్ల మేర మిలిటరీ వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతిక దూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళులర్పించారు. సూర్యాపేట కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోష్ మిలిటరీకి చేసిన సేవలకు గుర్తుగా అధికారులు సంతోష్ యూనిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందజేశారు. సంతోష్ బాబు సతీమణి సంతోషి, కుమార్తె అభిజ్ఞ, తల్లి మంజుల భౌతిక కాయం వద్ద రోదనలు మిన్నంటాయి. 4 ఏళ్ల వయసున్న కొడుకు అమాయకు చూపులు చూపరులను కంటతడి పెట్టించింది. సంతోష్ బాబు పార్థివ దేహానికి సైనిక లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సాంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. అనంతరం తండ్రి ఉపేందర్ సంతోష్ చితికి నిప్పంటించారు.